భగవాన్. ఈరోజు మనం 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని మొక్కల ప్రత్యుత్పత్తి అనే పాఠం గురించి చర్చించుకుందాం. ముందుగా ప్రత్యుత్పత్తి. ఒక జీవి తన జీవితకాలంలో తనలాంటి మరొక జీవిని ఉత్పత్తి చేయడమే ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి 2 రకాలు. 1 అలైంగిక ప్రత్యుత్పత్తి, 2 లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కల నుండి ఉత్పత్తి చేయడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ముందుగా శాకీయ ప్రత్యుత్పత్తి. మొక్క శాకీయ భాగాలైన వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని శాకీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఇది 2 రకాలు. సహజ శాకీయ ప్రత్యుత్పత్తి, 2వది కృత్రిమ శాకీయ ప్రత్యుత్పత్తి. 1వది సహజ శాకీయ ప్రత్యుత్పత్తి. మొక్క శాకీయ భాగాలైన వేరు, కాండం, పత్రాల నుండి కొత్త మొక్కలు ఏర్పడడాన్ని సహజ శాకీయ ప్రత్యుత్పత్తి అంటారు. ముందుగా పత్రాలు. రణపాల వంటి మొక్కల్లో అంచుల వెంబడి నుండి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. తర్వాత కాండం. జనక మొక్క నుండి బలహీనమైనటువంటి కాండం వాయుగతంగా పెరిగి అవి నేలను తాకినట్లయితే అక్కడ నుండి పీచు వేర్లు అభివృద్ధి చెందుతాయి. జనక మొక్క నుండి ఈ భాగం విడిపోయినట్లయితే కొత్త మొక్క ఏర్పడి వేర్ల సహాయంతో కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఉదాహరణకు స్టోలన్లు, మల్లె, స్ట్రాబెర్రీ, లక్షణాలు ఉల్లి, ఉల్లిగడ్డ, కొమ్ములు పసుపు, అల్లం, దుంపలు బంగాళదుంప, కంద. 3వది వేర్లు. కరివేపాకు, జామ, బొండు మల్లె వాటిపైన పెరిగే చిన్న చిన్న మొగ్గలు పత్రాలు కలిగిన కాండ భాగాలుగా పెరుగుతాయి. ఉదాహరణకు జామ, మల్లె. 2వది కృత్రిమ శాకీయ వ్యాప్తి. ఇది 3 రకాలు. ఛేదనం, అంటుతొక్కడం, అంటుకట్టడం. ఛేదనం. జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసినప్పుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది. ఆ ఛేదనం చేసిన భాగాన్ని తడి నేలలో నాటాలి. అలా నాటినట్లయితే కొద్ది రోజుల్లో వేర్లు ఏర్పడి మొగ్గలు పెరిగి కొత్త మొక్కగా పెరుగుతుంది. ఉదాహరణకు గులాబీ, మందార. 2వది అంటు తొక్కడం. మొక్కల్లో కనీసం ఒక కనుపైన కలిగి ఉన్న శాఖను నేల వైపు వంచి కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కొద్ది కాలం తర్వాత ఈ విధంగా కప్పి ఉన్నటువంటి భాగం కింద నుండి కొత్త వేర్లు ఉత్పత్తి అవుతాయి. అప్పుడు ఈ కొమ్మను జనక మొక్క నుండి వేరు చేసినట్లయితే వేర్లు ఉత్పత్తి చేసిన భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు మల్లె, గన్నేరు. 3వది అంటుకట్టడం. ఇందులో 2 మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు 2 కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతుంది. ఉదాహరణకు మామిడి, నిమ్మ, గులాబీ అనేటువంటి మొక్కలు. అంటుకట్టడంలో సాధారణంగా వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి మొక్కల పెరుగుదలకు ఈ విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు.